ಚಾನ್ಸಲರ್ ನಿಯಂತ್ರಿತ ವೈಖರಿ ఈ సంఘటనలో యూనివర్సిటీ అధికారుల పాత్ర ఇక్కడ ఘోరమైన తప్పిదం జరిగినట్టు కనపడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. నిన్న మేము వైస్ ఛాన్సలర్తో రిజిస్ట్రార్తో మాట్లాడి ఈ విధంగా మా పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీ వేశాము. మేము సభ్యులు కొంతమంది వచ్చి మీతో మాట్లాడతామని టైం తీసుకున్న తర్వాత ఈరోజు రానీయకుండ ఆపటం అనేది కేవలం తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఈ సంఘటనలో బాధ్యుల్ని శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది పూర్తిగా ఒక సమయంలో యూనివర్సిటీలో పోలీసు రావడం అనేది ఒక అవమానంగా భావించేవాళ్ళు, కానీ ఈరోజు యూనివర్సిటీని పోలీసు చేతులు అప్పగించి యూనివర్సిటీ ప్రతిష్టని పూర్తిగా దిగదార్చారు ఈ యాజమాన్యం. ఈ యాజమాన్యం నిరంకుశత్వాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రిషితేశ్వరి కేసు ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఒకవేళ నిజంగా రిషితేశ్వరి కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఏమాత్రం అన్న ఉద్దేశం ఉన్నట్లయితే వెంటనే బాధ్యులు సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేవాళ్ళు. వీళ్ళంతా కూడా కొంతమందిని రక్షించడానికే కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి యూజీసీ గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ ఉన్నాయి కాబట్టి సిబిఐతో ఎంక్వైరీ చేపించాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రిషితేశ్వరి విషయంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు మమ్మల్ని. మేము నిన్న వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడాం, విశ్వవిద్యాలయానికి మా కమిటీ వస్తూ ఉందని చెప్పాం, రమ్మన్నారు. మేమందరం ఇక్కడికి వచ్చేటప్పటికీ వైస్ ఛాన్సలర్ గారు లేరు. పోలీసు వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ యూనివర్సిటీని ఒక రకంగా అటానమీని గాలికి వదిలేసినటువంటి వైస్ ఛాన్సలర్ కనిపిస్తల్లా మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. ఎందుకు ఆపేశారు? రిషికేశ్వర విషయాన్ని నిగ్గుదోల్చడానికి అంత భయపడాల్సిన పని ఏంది? వైస్ ఛాన్సలరా, పోలీసులా, యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, ప్రజాస్వామ్యం ఇక్కడ విరాజిల్లుతుందా, ఆఘాతం కలిగిస్తా ఉందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా ఈ రిషికేశ్వర విషయం ప్రక్కదో పట్టబోతా ఉంది. బాధ్యులైన ప్రిన్సిపాల్ని రక్షించబోతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను ప్రక్కదోవన పెట్టి యూనివర్సిటీని తెలుగుదేశం సత్తుగా చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనకు నిదర్శనంగా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. మమ్మల్ని ఎన్ని శక్తి లేకపోయినా పోలీసు వ్యవస్థ లేకపోతే మీరు అడ్డుకున్న ఆగేది మాత్రం లేదు. ఏ స్టేజ్కైనా జగన్మోహన్ రెడ్డి గారు రిషికేశ్వర విషయం కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి విద్యా వ్యవస్థను కాపాడటానికి అన్ని వేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని. రిషికేశ్వరికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో న్యాయం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కానీ న్యాయం కోసం వచ్చిన తర్వాత కనీసం లోపల పంపించట్లేదంటే వీళ్ళు ఎక్కడో లోపాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. కానీ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడెక్కడో నుంచి చదువుకుంటా నుంచి అమెరికా నుంచి కానీ తర్వాత ఇరాన్ నుంచి కానీ చాలామంది చూడని వస్తున్నారు. ఇలాంటి యూనివర్సిటీని పాడు చేస్తున్నారంటే దీంట్లో ఎక్కడో లోపం ఉన్నట్టు కనబడతా ఉండి ఈ లోపాన్ని బయటకు తీయడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి లోనకి వెళ్తుంటే వీళ్ళు ఇక్కడ ఆపారంటే దీన్ని ఎక్కడో లోపం ఉంది, ఈ లోపాన్ని బయట పెట్టాలి, ముందు ఈ సిబిఐ ఇంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాజకీయ కోణంలో కాకుండా యూనివర్సిటీ సంబంధించి విలువల్ని కాపాడాలా. ఎందుకంటే యూనివర్సిటీలు అంటే మేధావులను చేసే కర్మాగారాలు, ఇండస్ట్రీస్గా ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి కర్మాగారాలు ఇవాళ
ఉగ్రవాదులను తయారు చేసే కారాగారాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాడు, ఈ రోజు రాజకీయ కోణంలో చూసే కార్యక్రమం కాదు, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలా, భవిష్యత్తుకు సంబంధించి సమాజానికి సంబంధించి ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ కానీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి కమిటీ కానీ, రెండు కమిటీల పట్ల కూడా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఇవాళ నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులధారణ కమిటీ నియమించినటువంటి పరిస్థితులు. అందుకనే ఇవాళ మేము వైస్ ఛాన్సలర్ గారితోనూ పోలీసు అధికారులతోనూ మాట్లాడి యూనివర్సిటీకి వస్తే అటువంటి యూనివర్సిటీలో ఇవాళ మమ్మల్ని లోనికి పోనీయకుండా మమ్మల్ని బలవంతంగా బయటికి ఉండే కార్యక్రమాన్ని, నిజాన్ని గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఇవాళ యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మేమేదో మమ్మల్ని ఇక్కడ ఆపితే ఆగేది లేదు, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా, యూనివర్సిటీలో ఉన్నత విలువలను నెలకొల్పేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా చెప్పారు. ఇవాళ వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఒక పక్కన పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ప్రజాప్రతినిధులు వచ్చిన ఒక పక్కన శాసనసభ్యులు మాజీ మంత్రులు వచ్చినా సరే రానివ్వకుండా పోలీసులు అడ్డుపెట్టుకుని కేవలం దౌర్జన్యంగా చేస్తున్నారు తప్ప, పోలీసులు అడ్డుపెట్టుకుని అంటే నిజం దాచిగా కప్పిపుచ్చడానికి చేసే కార్యక్రమంలాగా ఉంది తప్ప వేరేదని చెప్పంటే ఏమీ లేదు. నిజం అని చెప్పండి, బయట రావాలని చెప్పంటే మేము వచ్చి మేము తీసుకునే ఇవాళ మేము కనుక్కునే వివరాలు కూడా ప్రభుత్వంకి అందజేయబోతున్నాం. అసలు అది మేమే దొమ్మి చేయడానికో గొడవలు చేయడానికో రాలేదు. అసలు అది ఒక బాధ్యత గల పార్టీలోంచి ఒపోజిషన్ పార్టీలో ఉన్నాం, ఇక్కడ స్టూడెంట్స్ని కానీ లేదని చెప్పంటే ఉన్న వాళ్ళని కనుక్కుని సమాచారం తీసుకుని ఇద్దామని చెప్పి వచ్చినా సరే దౌర్జన్యంగా వాళ్ళందరిని ఆపేశారు. అసలు అది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపదు. అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా, జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదా సిబిఐ ఎంక్వైరీ కానీ ఏ ఇవ్వాలి, కాని పక్షంలో మేము కోర్టును కూడా ఆశ్రయించాలి.